నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున రాజ్భవన్ల ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల నివాసాలైన రాజ్భవన్ల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించాయి నల్ల జెండాలతో ధర్నాలో పాల్గొని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వినతి పత్రాలను పంపిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు గతేడాది నవంబర్ ఇరవై ఆరు నుంచి ఢిల్లీ సరిహద్దులో బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు ఈ ఉద్యమం సుప్రీంకోర్టుకు చేరడంతో సాగు చట్టాల అమలును కేంద్రం తాత్కాలికంగా నిలిపేసింది నూతన చట్టాలపై కేంద్రం రైతుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రతిపాదించగా పూర్తిగా రద్దు చేయాలని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు